ఎకరాలు బాబు? ఓకే, ఒక గుంట తక్కువ, 3 ఎకరాలు ల్యాండ్, రోడ్ ఫేసింగ్, డాంబర్ రోడ్ ఫేసింగ్ తోని మనకు ఈ ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఒక బోర్ కూడా ఉంది. రెండు బోర్లు ఉన్నాయి మనకు. ఈ చుట్టూ కూడా హద్దులు అనేటివి కూడా క్లియర్ గా ఉన్నాయి సార్. ఇది కనిలు కూడా వాతిరు చుట్టూ కనిలు వేసి ఉన్నది. మరి మనకు ఇది విలేజ్ పక్కకే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. అంటే ఇంట్లో పక్కకే, అంటే ఫ్యూచర్లో మనము ఈ ప్లాటింగ్ చేసినా కూడా మనకి మంచి కమర్షియల్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క నంబర్కి సంప్రదించండి సార్. మా యొక్క నంబర్ 9347585838. ఈ యొక్క ల్యాండ్కి దాదాపుగా రోడ్ ఫేసింగ్ మనకి ఒక 150 మీటర్ల వరకు కూడా ఉంటుంది. 150 గజాల దాకా ఉంటుంది. ఫేసింగ్ ఎంత వస్తుంది మనకి? ఇది 200 దాదాపు ఒక 200 అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది 200 మీటర్ల ఫేసింగ్ ఉంటుంది. మనకు 2 సైడ్ రోడ్ వస్తుంది, ఒకటేమో నార్త్, ఒకటి ఉత్తరం సైడ్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకు పడమర వస్తుంది. ఒకటి పడమర, వన్ సైడ్ పడమర వస్తుంది, ఒక సైడు ఉత్తరం వస్తుంది. రెండు రోడ్లు మనకు, అంటే రెండు 2 సైడ్ కూడా రోడ్ అనేది మనకు కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ ల్యాండ్ మాత్రం పూర్తిగా ఇది రెడ్ సాయిల్ అయితే మనకు ఒకవేళ అంటే అగ్రికల్చర్ కాకుండా కూడా మనం కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది వాటర్ కూడా ఫుల్గా ఉంటాయి. మరియు ఈ యొక్క విలేజ్కి పక్కనే దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనకి ఒక మంచి ప్లేస్ అనేది, అంటే ఒకటి ప్రాజెక్టు ఎగువ మానేర్, అంటే అప్పర్ మన డ్యామ్ అనేది ఒకటి పర్యాటక ప్రాంతం కూడా ఉంటుంది సార్. ఇక్కడ నుండి కేవలం ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనము ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఒకవేళ మీరు సిటీలో ఉండే వారికి అయితే ఇది చిన్న ఫామ్ హౌస్లా డెవలప్ చేసుకొని మీరు వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఫ్యామిలీతో కూడా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే పక్కకే చుట్టూ ఇండ్లు ఉన్నాయి, చూశారు కదా. ఇది మేజర్ గ్రామ పంచాయతీ, చాలా పెద్ద విలేజ్. ఇది దాదాపు ఒక 5000 జనాభా ఉంటుంది. దాదాపు ఒక 6000 జనాభా దాకా ఉంటుంది. ఇది వాస్తవంగా మండలం అయ్యేది, కాకపోతే కొంచెం మిస్ అయిపోయింది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది మండలం కూడా అయ్యే ప్రపోజల్ ఉంది. ఇక్కడ వచ్చేసి దాదాపుగా చాలా మటుకు కూడా ఒక 95% కూడా అంతా బిజినెస్ మెన్సే ఉంటారు. ఇది ఏంటంటే ఇది చాలా డెవలప్ ఏరియా. మరియు మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4 కిలోమీటర్లు వస్తుంది మండలం. సో ఇది ల్యాండ్ చూశారు కదా, మనకి చుట్టూ కూడా ఇండ్లు కనబడుతున్నాయి. 2 సైడ్ రోడ్తోనే ఉంటుంది. మరియు మనము కమర్షియల్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది సార్. మీరు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఓనర్ కూడా డైరెక్ట్ మనకి. రేటు కూడా నెగిషియబుల్ రేట్ అండి. రేటు మనకు వచ్చేసి ఫార్మరు డైరెక్ట్ ఇప్పుడు ఎంత చెప్తారు మీరు రేటు? అడిగిపోయిందే 40 కోట్లు అడిగారు కదా, ఎంత తగ్గిస్తారు? ఇక అది తెలుసుకుందాము ఫైనల్గా. ఫైనల్గా నేను పక్కా తెలుసుకోమని చెప్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క నంబర్కి ఫోన్ చేయండి. ఇంకా ప్రాసెస్ అనేది పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని మీకు అందజేయడం జరుగుతుంది సార్. అయితే 41కి అడిగిరట వాస్తవంగా ఎకరాన. అయితే వీళ్ళు ఏంటంటే ఒక 50 లక్షలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. దాదాపుగా ఎకరాన ఒక 50 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇది ఎందుకంటే మనకి రోడ్ సైడ్ కాబట్టి 2 సైడ్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. దాదాపు 200 మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. చుట్టూ కూడా ఫినిషింగ్ చేసి ఉంటుంది మనకి. మనకు చుట్టూ కూడా కనిలు కూడా వాతడం జరిగింది, హద్దులు కూడా క్లియర్గా ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే ఇది విలేజ్ పక్కకే, మేజర్ గ్రామ పంచాయతీ. సో మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకుంటే కనుక మనకి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సార్. మనకు 2 ఇన్ 1 అంటే 2 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి అగ్రికల్చర్ చేసుకోవచ్చు, అదేవిధంగా కమర్షియల్గా ఏమైనా మనం ప్లాట్స్ కూడా పెట్టుకొని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సార్. చూశారుగా పక్కకి ఒక బిల్డింగ్ కూడా ఉన్నది మనకి, చాలా పెద్దగా కట్టారు. చూశారుగా చాలా బాగుంటుంది విలేజ్ కూడా, చాలా పెద్ద విలేజ్. మరియు మనకు హైదరాబాదు వచ్చేసి
నూట పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి, నూట పది కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్ ఉంటుంది. మరి అదేవిధంగా కామారెడ్డి వచ్చేసి మనకు ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మనకి రోడ్ యాక్సెస్ బాగుంది. డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి సార్. డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మనకి. జాలి ఉంది, జాలి కొట్టింది కూడా ఉన్నాయి. ల్యాండ్ కూడా స్క్వేర్లో ఉంటుంది సార్. మనకి దాదాపుగా స్క్వేర్ బిట్టు మొత్తం ఇండ్ల పక్కకే ఉంటుంది. సీస్ రోడ్లు అదే రకంగా రోడ్లు కూడా అన్నీ చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి. విలేజ్ కూడా పెద్దది, గ్రామ పంచాయతీ. జనాభా కూడా దాదాపు ఒక 5000 జనాభా ఉంటుంది. మనము ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్లో మనం ఒకవేళ ప్లాటింగ్ చేసినా కూడా కమర్షియల్గా మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇదే కదా ఇంకా నట వెళ్ళాం. దీనికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మూడు రోడ్లు ఉన్నాయి సార్. వాస్తవంగా సీస్ రోడ్ కూడా ఒకటి ఉన్నది. దక్షిణంలో అటు కనబడుతుంది సీస్ రోడ్. సీస్ రోడ్ కూడా ఉన్నది. దీనికంటే మూడు సైడ్లో కూడా రోడే ఉంది కాబట్టి అటు సైడ్ రోడే అది సీస్ రోడ్ వెళ్దాం. దాది పోషమ్మ చూద్దాం. దాది కూడా ఇది కూడా మనకు ఈ రోడ్ కూడా వర్తిస్తుంది మనకు. ఇది కూడా సీసీ రోడ్ అండి. మనకు మూడు సైడ్లో కూడా రోడ్ ఉంటుంది అంతేనా? మూడు సైడ్ల రోడ్ ఉన్నది. బోర్ లైన్ అంటే మంచిగా ఎందుకు ధైర్యం వస్తలేదు.